Please subscribe to ABC6 News channel. धर्म प्रचारानिकि संबंधिंचि मूडु निनादालनि मर्चिपोकुंडा प्रचारं चेयंडि। ఒకటి జై శ్రీరామ్, గట్టిగానండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। రెండవది జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ। మూడవది భారత్ మాతాకి। వీటి వివరణ ఏమంటంటే జీవితం అంటే సుఖంగా బతకడం కాదు ధర్మంగా బతకడం అని ఆచరించి ప్రపంచ మానవాళికి చెప్పిన మహాత్ముడు శ్రీరాముడు, అందుకని జై శ్రీరామ్। ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భగవద్గీత అనే జీవిత పాఠాన్ని ప్రపంచ మానవాళికి బోధించడం కోసం తనే విశ్వాచార్యుడుగా జగద్గురుం ఆ అవతారం ఎత్తి, ఆచార్యుడి అవతారం ఎత్తిన విశేషమైన అవతారం, ఆ అవతారం ద్వారా ప్రపంచ మానవాళిని ఉద్ధరించిన మహాత్ముడు శ్రీకృష్ణుడు, అందుకని జై శ్రీకృష్ణ। ఏ దేశమైనా లేదా ఏ కుటుంబమైనా ఏ వ్యవస్థ అయినా దానికి విశేషంగా కృషి చేసిన వాడి పేరు మీద ఆ కీర్తి వ్యాపింప చేయబడుతుంది। భారతదేశానికి భారత మాత ప్రపంచానికి అందించిన మహోత్కృష్టమైన ఇద్దరు కారణ జన్ములు శ్రీరాముడు శ్రీకృష్ణుడు। కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము అంటాడు ఆయన। మరి నాకేమిటి కాదు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళని మరి నీకేమిటి అని అడగగలిగితే వాడే మహాత్ముడు।